नमस्ते, నేను ఈ రోజు మసాలా రాజ్మా చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పితే అందరికీ చాలా హెల్తీ రెసిపీ. ఇది ఎలా చేయడం ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా మసాలా మిక్సీ చేసుకుందాం. అందుకని ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక చిన్న ఎల్లుల్లిపాయ ఒలుచుకొని పలుకులు ఒలుచుకొని పెట్టుకున్నాను, ఒక 5-6 లవంగాలు తీసుకున్నాను, చిన్న దాల్చిన ముక్క, ఒక 2 యాలక్కాయలు, ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నాను, ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. ఇవన్నీ మనం మిక్సీ చేసేసుకొని మెత్తటి పేస్ట్ చేసేసుకుందాం. రాజ్మా మనం ఒక రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచేసుకొని తర్వాత ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకొని ఇలాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. ఆవాలు ఇలాగ చిట్పట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొద్దిగా వేగనివ్వండి, ఒక 1 నిమిషం ఇలాగా వేగనివ్వండి. ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం మసాలా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, మసాలా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి. మాడకుండా వేపుకుందాం. ఆయిల్ బయటకు వచ్చేలా ఎగిపోయింది కదా మసాలా, పచ్చివాసన లేనట్టే. ఒక టమాటా ప్యూరీ కూడా వేసుకోండి. మనం మసాలాలో కూడా వేసుకున్నాం, అందుకని ఒక్కటే వేసుకున్నాం. ఇది కూడా 1 నిమిషం వేగనివ్వండి. టమాటా పచ్చిపోద్ది. ఇలాగా పచ్చివాసన పోయేలాగా ఎగింది కదా, ఆయిల్ బయటకు వచ్చింది. పసుపు వేసుకోండి, కారం వేసుకోండి, మీ టేస్ట్ సరిపడా కారం వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకోండి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేయండి అంతా. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న ఈ రాజ్మాను కూడా వేసేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. మీకు నచ్చితే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇంకొకసారి కలిపేసి వేగనిద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను దీంతో 1.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ అవనిద్దాం. ఉప్పది సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకోండి. మూతిద్దాం. మనకి ఇలా కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది. చూసారుగా, ఇలా కలిపితే మరి ముద్దగా అయిపోనివ్వకండి. ఇలా ఉంటే మనం అన్నింట్లో చాట్లా చేసుకొని తినటానికి బాగుంటుంది. చాట్గా తినొచ్చు, అలాగే గిన్నెలో వేసుకొని తినొచ్చు, లేదు అంటే చపాతీతో బాగుంటుంది. ఈ గ్రేవీతో ఇలాగ స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను నేను. కావాలంటే 1/2 స్పూన్ నిమ్మరసం కూడా కలుపుకోండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.